అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా వచ్చినటువంటి ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్, దానికి అనుసంధానంగా వచ్చిన వర్క్ బుక్లో వర్క్షీట్ 2.7 పేజ్ నెంబర్ 30లో ఉన్న ఇండిఫినైట్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు చిన్నవి ఉన్నాయండి కొన్ని. పేజ్ నెంబర్ 28లో వర్క్షీట్ 2.6లో సింగులర్ ప్లూరల్ ఇచ్చారు, ఫ్యామిలీస్. ప్లూరల్ రాసేటప్పుడు వై తీసేసి ఐఈఎస్ అనేది ఉంచడం జరుగుతుంది. హ్యాబిట్కి హ్యాబిట్స్, డైరీకి డైరీస్. ఎట్లయితే ఫ్యామిలీలో చివర వై ఉన్నప్పుడు తీసేసి ఐఈఎస్ పెట్టారో ఆ విధంగానే ఫ్యామిలీకి ఫ్యామిలీస్, డైరీకి డైరీస్, అంటే వై తీసేసి ఐఈఎస్, ఫీల్డ్కి ఫీల్డ్స్, మ్యాంగోకి మ్యాంగోస్. ఓ ఉంది కదా, జనరల్గా ఎస్ కానివ్వండి, హెచ్ కానివ్వండి, ఓ కానివ్వండి, ఇట్లా వచ్చినప్పుడు జనరల్గా ఈఎస్ అనేది అటాచ్ చేయడం జరుగుతుంది. సిహెచ్ వచ్చినా కానీ వాచ్ ఉంది, డబ్ల్యూఏ టీసీహెచ్, దానికి కూడా ఈఎస్ అనేది రాయడం జరుగుతుంది. బుష్, బుషీస్, ఎస్హెచ్ మనం చెప్పుకున్నాం కదా, హెచ్ కానివ్వండి, ఈ విధంగా ఓ బుషీస్, సిహెచ్ వచ్చినప్పుడు ఈఎస్. స్టిక్, స్టిక్స్, చైల్డ్ చిల్డ్రన్ అవుతాడు. అండ్ ఇదేంటంటే డిఫరెంట్ అనమాట, చైల్డ్కి చిల్డ్రన్ అనేది ప్లూరల్ అవుతుంది. ఈ విధంగా అండి, వై ఉంటే ఐఎస్ అనేది పెట్టాల్సి ఉంటుంది, అది గమనించండి. మనం అది ఫ్యామిలీలో డైరీలో చూడడం జరిగింది. అట్లానే ఓ కానీ హెచ్ కానీ సిహెచ్ కానీ ఇవి కనుక వచ్చినట్లయితే ఈఎస్ అనేది ఉంచాల్సి ఉంటుంది. వర్క్షీట్ 2.6లో పేజ్ నెంబర్ 29లో యాంటనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్ ఉన్నాయి. డిలైటెడ్ అంటే డిసప్పాయింటెడ్ అని, అంటే డిలైటెడ్ అంటే ఆనందపడడం, డిసప్పాయింటెడ్ అంటేనేమో నిరుత్సాహపడిపోవడం, ఎర్లీ అంటే తొందరగా రావడం, లేట్ అంటే తెలుసు ఆలస్యం, హ్యాపీ అంటే సంతోషం, అన్హ్యాపీ అంటే దుఃఖం, స్మూత్ స్మూత్గా ఉండడం, మృదువుగా, రఫ్ అంటే కఠినంగా ఉండడం, లాఫ్ నవ్వడం, క్రై అంటే ఏడవడం, వీపన్న ఏడవడమే, బ్రేక్ అంటే పగలగొట్టడం లేకపోతే ఇరగొట్టడం, రిపేర్ అంటే బాగు చేయడం, స్టార్టెడ్ స్టార్టెడ్ అంటే ప్రారంభించడం, ఇదేమో స్టాప్డ్ టగా పలుకుతుంది, ఇదేమో టిడ్గా పలుకుతుంది, స్టాప్డ్ ఇదేమో స్టార్టెడ్, ఇదేమో స్టాప్డ్ అంటే స్టార్ట్ చేయడం అండ్ ఆపేయడం. ఇక పేజ్ నెంబర్ 30లో ఉన్న వర్క్షీట్ 2.7లో ఇండెఫినెట్ ప్రొనౌన్స్. యాక్చువల్గా మనం ఫిఫ్త్ క్లాస్ మెయిన్ రీడర్ చెప్పుకునేటప్పుడు ఇండెఫినెట్ ప్రొనౌన్స్ గురించి చక్కగా చెప్పుకున్నాం. అయితే దానికన్నా భిన్నంగా ఏంటంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కొన్ని విషయాలు మనం ఇక్కడ చెప్పుకుందాం. డెఫినెట్ అంటే ఏంటంటే ఖచ్చితంగా ఒకళ్ళు ఇద్దరు ఇట్లా ఉంటుంది వ్యవహారం. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటే ఏంటంటే జనరల్గా చూడండి, సంథింగ్, ఎనీథింగ్, ఎవ్రీవేర్, ఎనీబడి ఇట్లా ఉంటాయి. కానీ ఇక్కడ సంథింగ్ టు ఇట్, ఏముందో తెలీదు, ఎనీథింగ్ ఏదైనా ఇవ్వు, ఎవ్రీవేర్ ఎక్కడైనా ఉండొచ్చు, ఎనీబడి ఎవరైనా కావచ్చు. అంటే సంబడి స్టోల్ మై పర్స్ అని వెళ్ళాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, వెళ్ళిపోయి నా పర్స్ ఎవరో దొంగిలించారు, ఎవరో తెలియదు, ఫలానా ఎక్స్ దొంగిలిస్తే మనం ఇది చేసాం, ఎవరో తెలియదు, దాన్ని ఇండెఫినెట్ అంటారు. డెఫినెట్ అంటే ఖచ్చితంగా తెలుసు, ఇంత నెంబర్ అని తెలుసు. కానీ ఇక్కడ ఇండెఫినెట్ ప్రొనౌన్స్లో ఏంటంటే అది ప్రొనౌనే, ప్రొనౌన్లో ఇండెఫినెట్ అంటే అది ఎంతో ఏం తెలియదు, ఒక లెక్క తెలియదు, ఏం తెలియదు. డస్ నాట్ రిఫర్ టు ఎనీ పర్సన్, అమౌంట్ ఆర్ థింగ్ ఇన్ పర్టికులర్, పర్టికులర్గా తెలియదు అనమాట, ఇంతమంది అని తెలీదు, పక్కాగా ఇతనని తెలియదు అనమాట. ఎనీథింగ్, సంథింగ్, ఎనీ వన్, ఎవ్రీ వన్. మీరు ఎన్ని ఎట్లా గుర్తుంచుకోవాలంటే చాలా సింపుల్ అండి, ఏం లేదు. ఎనీ, ఎవ్రీ, సమ్, ఈచ్, ఇవి ముందుంటాయి. ఈచ్ వన్, ఎవ్రీ ఉంది, ఎవ్రీబడి, ఎవ్రీ వన్, ఎవ్రీథింగ్, ఎవ్రీవేర్, అట్లా ఎవ్రీ ఆ విధంగా ఉంటాయి. అంటే ఎవ్రీ అనేది ఉంటుందనే విషయం అనమాట, అంటే ఎవ్రీ అని ఉంటుందనేది నా ఉద్దేశం, అంతే తప్ప ఎవ్రీవేర్ అని కాదు. ఎవ్రీథింగ్, ఎవ్రీ వన్, ఎవ్రీబడి అది, తర్వాత ఈచ్ వన్, తర్వాత ఎనీ వచ్చేసి ఎనీబడి, ఎనీ వన్, ఎనీ ఆ విధంగా, సంబడి, సమ్ వన్, సమ్, తర్వాత నోబడి, నన్ వన్. అంటే జస్ట్ మీరు సింపుల్గా గుర్తుపెట్టేసుకోవాలి అంటే ఎనీ, ఎవ్రీ, సమ్, ఈచ్ ఇట్లాంటివి తలకాయలుగా ఉండి నెక్స్ట్ ఇంకొంచెం పదాలు ఉంటాయి అనేది మీరు కొంచెం గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూస్తే మీకు ఐఆమ్ సో హంగ్రీ, ఐ విల్ బై సంథింగ్ టు ఇట్, సంథింగ్ ఏదో ఒకటి, ఇది కొంటానని కాదు పక్కాగా. ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్, ఎనీథింగ్ ఏదైనా, ద రోజెస్ ఆర్ ఎవ్రీవేర్, ఎవ్రీవేర్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంది, ఎవ్రీవేర్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉందండి, దయచేసి గమనించండి. ఎవ్రీథింగ్, ఎవ్రీ వన్, ఎవ్రీబడి, ఎవ్రీవేర్ కూడా ఉంది. అండ్ ఈజ్ దేర్ ఎనీబడి ఎట్ హోమ్, ఎవరైనా ఉన్నారా,
అంటే ఒక పర్టిక్యులర్గా పర్సన్ తెలియదు. ఈ జనరల్గా అడుగుతూ ఉంటారు సంథింగ్, ఇదేంటి ఎనీథింగ్. జనరల్గా ఐ విల్ బై సంథింగ్, బై చాక్లెట్ అని ఉందనుకోండి, దట్ ఈజ్ నౌన్. నౌన్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇక్కడ మీకు ఇక్కడ ఐస్ క్రీమ్ ఉందనుకోండి, దట్ ఈజ్ నౌన్, ఇట్స్ ఓకే. కానీ దాని బదులు వచ్చింది కాబట్టి అది ఏమవుతుంది, ప్రొనౌన్ అవుతుంది. జనరల్గా అడుగుతుంటారు ఐ విల్ బై సంథింగ్ టు ఈట్లో సంథింగ్ అండర్లైన్ చేసి విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది దేనికి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో దేనికి సంబంధించిందని అడుగుతారు. అడగంగానే మనకేం అర్థం కాలేదు, నౌన్ బదులు వాడారు కాబట్టి ప్రొనౌన్ అది తెలియాలి. ఇక్కడ కూడా అంతే, ఈజ్ దెర్ ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ అంటీవి, దెర్ ఈజ్ జబర్దస్త్ అంటీవి అన్నాను, అండ్ జబర్దస్త్ ఈజ్ నౌన్. జబర్దస్త్ బదులు వాడారు కాబట్టి ఎనీథింగ్ అనేది ఇట్స్ ప్రొనౌన్ బికాస్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద నౌన్. అట్లా ద రోజెస్ ఆర్ ఎవ్రీవేర్. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా గమనించాలి, ఎవ్రీవేర్ ప్రతి చోట ద రోజెస్ ఆర్ పిన్ పాయింటెడ్గా చెప్పగలం కానీ అట్లా చెప్పట్లా, ఎవ్రీవేర్ ప్రతి చోట. ఇది కూడా ఇండిఫినేట్ ప్రొనౌన్. మీకు కష్టంగా ఏదైనా అనిపిస్తే దాన్ని నోట్ చేసుకొని పెట్టుకోవాలి, అండ్ చిన్నగా ఆ లాజిక్ అనేది అర్థమవుతుంది. మీరు రాసేటప్పుడు గ్రామర్ కూడా దాదాపు మీకు 60-70% అర్థమైతే ఏం అర్థమైందో రాసుకోవాలి, అర్థం కానీ పక్కన రాసుకున్నప్పుడు, అండ్ చిన్నగా 1-4-5 సార్లు రివైండ్ చేసేటప్పుడు దాన్ని రివిజన్ చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి మిగతా 20-30% అర్థం అవడానికి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఆ విధానంలో చూడండి, ఈ ఇండిఫినెట్ ప్రొనౌన్స్ గురించి ఒకసారి, ఇండిఫినెట్ ప్రొనౌన్స్ 5th క్లాస్లో చెప్పిన దాన్ని కూడా ఒకసారి చూడండి. ఇండిఫినెట్ ప్రొనౌన్స్ పీసీవీ ఇంగ్లీష్ అని యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే మీకు చక్కగా దానికి సంబంధించి కూడా కనబడతాయి. సింపుల్గా ఇండిఫినెట్ ప్రొనౌన్ అంటే ఏం లేదు, నౌన్ బదులు వాడేది ప్రొనౌన్. ప్రొనౌన్లో కూడా డెఫినెట్గా ఉంటాయి, ఇండిఫినెట్గా ఉంటాయి. డెఫినెట్గా అంటే ఫలానా వ్యక్తి, హీ షీ ఇట్, ఐ వి యూ దే హీ షీ ఇట్, ఈ విధంగా ఉంటాయి. అలా కాకుండా ఇండిఫినెట్ ప్రొనౌన్స్ కూడా ఉంటాయి, డెఫినెట్ ప్రొనౌన్స్ కాకుండా. ఇండిఫినెట్ ప్రొనౌన్స్ ఏంటంటే సంథింగ్, ఎనీథింగ్, ఎవ్రీవేర్, ఎనీబడి. సింపుల్గా మీరు తెలుసుకోవాలంటే సమ్, ఎనీ, ఎవ్రీ, ఎనీ అని గుర్తుపెట్టుకున్నారనుకోండి, అవి తలకాయలుగా ఉంటాయనుకుంటే ఏది వచ్చినా కానీ అది ఏమవుతుంది, మనం ప్రొనౌన్స్గా, ఇండిఫినెట్ ప్రొనౌన్స్గా మనం గుర్తుపట్టవచ్చు.